మనం ఎన్నో యాడ్లను చూసుంటాం. కొన్ని యాడ్లు విచిత్రంగా ఏ దానికి కూడా సంబంధం లేకుండా ఉంటాయి, మరికొన్ని ఎలా డిజైన్ చేశారో కూడా అర్థమే కాదు. యాడ్స్ ని క్రియేట్ చేసిన వాడు ఏ క్వాలిఫికేషన్ మీద చేశాడో కానీ వాడి పిచ్చిని అంతా ఆ యాడ్స్ లో చూపిస్తాడు. దానిని చూడలేక మనం చావాలి. వాడు క్రియేట్ చేసిన యాడ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో ఎవరికి అర్థం కాదు. ఈ యాడ్ చేసేవాడే అనుకుంటే అందులో యాక్ట్ చేసే వాళ్ళు ఇంకా ఓవర్ చేస్తారు. అదేదో ఆస్కార్ అవార్డ్ వస్తుంది అనే ఫీల్ లో వాళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని సంబంధం లేని అస్సలు అర్థం కాని కొన్ని యాడ్ల గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇంకా నాప్యాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఈ ప్రపంచంలో ఎవరు చేయరేమో. వీళ్ళు ఒక బ్యాగ్ను చూపించండి అయ్యా అని అడిగితే వాళ్ళు ఆ బ్యాగ్ని ఒక రాళ్ళల్లో ఇసుకల్లో ఇలా ఏ దాంట్లో పడితే ఆ దాంట్లో వేసి పిప్పి తీస్తారు ఆ బ్యాగ్ది. టైం అయిపోతాను అని ఏదో ఆటంబాంబు పేలినట్టు బిల్డప్ ఇస్తారు. అది కాకుండా మరీ కస్టమర్ అని ఎవరో ఫోన్ చేస్తాడు, వాడేమో నోట్లో బీడా వేసుకుని మాట్లాడతాడు. వాడేం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? సుధీర్ అండి. సుధీర్ సుధీర్ గారు నమస్తే అండి. డెనిమ్స్ ఎంత తక్కువ ధరలో వస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు, ఈ కలర్ల గురించి ఒకసారి చెప్పండి, మీకు బాగా నచ్చాయా లేదా? బాగుందండి, ముఖ్యంగా కలర్స్ మూడు వచ్చాయి కదండి, మూడు కూడా షర్ట్ అన్నిటిపైకి వేసుకోవచ్చు. అండ్ డెనిమ్ మామూలుగా అందరూ వాడతారు కదండి, బాగుంటుంది. ఈ వైట్ హ్యాట్ ఒకటి చేసేది ఇంకా ఓవర్ యాక్షన్. వీడియోదో ఐటీ వాళ్ళని తయారు చేసినట్టు బిల్డప్. ఎవడో ఒకడు యాప్ కనిపెట్టినా అంటే వాని యాప్ కోసం అన్ని దేశాల నుంచి వస్తున్నారంట. ఇలా వైట్ హ్యాట్ లోనే సాఫ్ట్వేర్లు ప్రోగ్రామ్లు డిజైన్ చేస్తే ఇంకా బీటెక్ చదవడం ఎందుకు? ఈ యాడ్లు యాక్ట్ చేసే వాళ్ళ ఫేస్ చూసినా అర్థమవుతుంది వాళ్ళకే అర్థం కాలే ఏం చేయాలో అని. ఏదో ఒక ప్రోగ్రామ్లో రిజిస్టర్ చేసుకున్నామంటే రేట్లేమో ఆకాశం దాటుతాయి. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తారు కాబట్టి మీ యాడ్లను బ్యాన్ చేసింది. हाथ घिस गए पर दाग नहीं गए. इंस्टेंट सफेदी चाहिए तो ये लो. साधारण डिटर्जेंट ना दे पाए मन चाही सफेदी, मगर बजाज CFL दे चुटकी में चमकती सफेदी. बजाज CFL सब कुछ रोशन कर दे. బల్బులని ఇలా కూడా వాడుకోవచ్చా? పాపం ఆ పిల్లవాడిని అమాయకం చేశారే. అంటే చొక్కా తెల్లగా కనపడాలంటే బల్బు కింద నిలబడాలనా? చెప్పాను కదా కొంతమంది మేధావులు చేసిన యాడ్ అని, ఇలాగే ఉంటాయి. ఈ యాడ్ని ఎవరు డిజైన్ చేశారో కానీ వానికి మాత్రం పెద్ద సర్టిఫికేటే ఇవ్వాలి. ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ కొడుకు తాగుబోతు తిరుగుబోతు బేకారుడు అని ఎవరైనా చెప్పుకుంటారా? కానీ ఇలాంటి ఒక యాడ్లో మాత్రం స్టేజ్ ఎక్కి మరీ చెబుతారు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన వ్యవహారాన్ని స్టేజ్ ఎక్కి మరీ మైక్ పెట్టుకొని చెప్తారు మా కొడుకు తిరుగుబోతు తాగుబోతు అని. ఏవైనా మంచి మాటలు చెప్పండిర్రా అంటే చెప్పరు, కానీ మా వాడు పనికి మాలోడు అని చెప్పుకోనికి మాత్రం ముందుకొస్తారు. दीदी इंस्टेंट फेयरनेस चाहिए तो ये लो. ये साधारण क्रीम असर दिखाए 5 दिनों में, पर बजाज CFL से पाइए बस 1 सेकंड में उजला गोरा रंग. बजाज CFL सब कुछ रोशन कर दे. ఏ మొత్తంగా అమ్మాయినే మార్చేశారే, ఏ అమ్మాయిని చూపించారు, ఏ అమ్మాయి వచ్చింది? ఇది ఇన్స్టాంట్ గ్లో అంట. మరి ఒకవేళ ఆ బల్బు పని చేయకుంటే ఎంతైనా ఈ యాడ్ క్రియేట్ చేసినాడు గ్రేట్ అబ్బా, ఎంత బాగా క్రియేట్ చేశాడో. అస్సలు ఫేర్ అండ్ లవ్లీ కూడా అవసరం లేదు. మటర్ లే సాగ్ లే.